स्पष्ट संबंधित शाख ट्रांसको को जेनको को रेंडिटी विद्युत उत्पत्ति संस्थक सीएमडी आयने विद्युत सरफरा चे ट्रांसको को सीएमडी आयने తెలంగాణ వచ్చినప్పటి నుంచే విద్యుత్ శాఖ విద్యుత్ సౌద వీరి ఆధీనంలోనే ఉంది. ఇక్కడ నిత్యం 24 గంటలు ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్న దేవులపల్లి ప్రభాకర్ రావు గారు స్పష్టంగా సీఎండిగా అధికారిక హోదాలో వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నాము, ఇవ్వడం లేదు, నీళ్లు ఇవన్నీ నీళ్లు విద్యుత్ రెండు వృధా అయితే మళ్ళీ కొనుగోలు చేస్తే ఆ భారం మళ్ళీ రైతుల మీదనే వేయాల్సి వస్తుంది. కాబట్టి 24 గంటల విచ్చిత విద్యుత్ ఇస్తలేమో, సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నాం అని. సింగిల్ ఫేజ్ కరెంట్ ఎందుకు ఇస్తారంటే ఇండ్లల్లో ఫ్యాన్లు ఇవన్నీ ట్యూబ్ లైట్లు వెలగడానికి సింగిల్ ఫేజ్ వాడతాం. వ్యవసాయానికి సింగిల్ ఫేజ్ మోటార్లు ఉండవు, వ్యవసాయానికి 3 ఫేజ్ మోటార్లే ఉంటాయి. అంటే స్పష్టంగా సీఎండి గారు మేము సింగిల్ ఫేజ్ కరెంటే 24 గంటలు గృహ అవసరాలకు ఇస్తున్నాం, వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నామని 2023 జనవరి 30 తారీఖు నాడు అధికారికంగా సీఎండి గారు పత్రికా సమావేశం పెట్టి వారు చెప్పిండ్రు. ఈరోజు కూడా మీడియా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటపెట్టిన ఆధారాలను వివరాల గురించి ప్రభాకర్ రావు గారిని అడిగితే 24 గంటల విషయంలో ఏమాత్రం సమాధానం చెప్పకుండా పంటలు ఎండిపోలేదు కదా, రైతులకు అవసరమైన మేరకే ఇస్తున్నామని చెప్పిండు తప్ప 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. నేను అమెరికాలో కానీ నేను తెలంగాణలో కానీ నేను హైదరాబాద్లో ప్రస్తావించింది అదే విషయం, 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు సరఫరా చేయాలి అంటే ఇప్పుడు చేస్తున్న లెక్కలు 20,000 మిలియన్ యూనిట్లు అంటే 2,000 కోట్ల యూనిట్లు అవసరము. ఇంత విద్యుత్ కొనడానికి సంవత్సరానికి 16,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చులు చూపిస్తుంది. 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఇస్తున్నారు. ఆ లెక్కన 8,000 కోట్ల చిల్లరనే విద్యుత్ కొనుగోలుకు అవుతుంది. ప్రతి సంవత్సరం 16,000 కోట్ల కొనుగోలు ఖర్చులు చూపించి దాదాపుగా 8,000 కోట్లు ఎక్కడికి పోతున్నాయని నేను అడిగిన. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే 16,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఖర్చులు చూపిస్తుంది 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాస్తవంగా 8 నుంచి 10 గంటలే రైతులకు విద్యుత్ వస్తుంది, మిగతా 13-14 గంటల విద్యుత్తు సరఫరా చేయడం లేదు. 13-14 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఖర్చులు రాసి కొనుగోలు చేసిన మన లెక్కలు చూపించి దాదాపుగా 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి, దీని మీద విచారణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉచిత విద్యుత్తును అనుచితంగా అవినీతికి వాడుకోవద్దు టీఆర్ఎస్ ప్రభుత్వము, చంద్రశేఖరరావు ప్రజల సెంటిమెంటును ఉచిత విద్యుత్తును తన స్వార్థానికి అవినీతికి బలి చేయకూడదు అని నేను ఆ వేదిక మీద స్పష్టంగా చెప్పిన దాన్ని చిలువలు పలువలు చేసి చేతగాని తనాన్ని ప్రదర్శించి తప్పుడు ప్రచారాలు చేసి పేటెంట్ రైట్ ఉచిత కరెంటు కాంగ్రెస్ది అయితే అసలు కరెంటే కాంగ్రెస్ ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడి దాన్ని ఒక కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు కళ్ళు కోతి అసలే కళ్ళు దాగింది, ఆ పైన తేలుగూడ గరిచింది, ఇక దాని చిందులకు హద్దు లేదు పద్దు లేదు అన్నట్టు కేటీఆర్ గారు కళ్ళు దాగిన కోతిలాక ఒకటే గంతులు వేస్తున్నాడు. దొమ్మర గంతులు రేవంత్ రెడ్డి దొరికిండు, 3 గంటలు కావాలన్నా 3 పంటలు కావాలన్నా 3 పంటలు కావాలన్నా 6 పెగ్గులు కావాలన్నా లేకపోతే ఒక ఫుల్ బాటిల్ కావాలన్నా నువ్వు రైతు వేదికలలో చర్చ పెడదాం, మేము కూడా వస్తాం. కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే ఆ రైతు వేదికకు నేను కూడా వస్తా, ఆ రైతు వేదికగా మనం చర్చిద్దాము. ఉచిత కరెంటు 24 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. మా వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో 3,500 సబ్స్టేషన్లలో ఉన్న లాగ్ బుక్లు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసి వాటిని వెనక్కి తెప్పించుకున్నది. ఇవాళ తెల్ల కాగితాల మీద
ఎన్ని గంటలు కరెంట్ వచ్చింది, ఎన్ని గంటలు రైతులకు సరఫరా చేసిందని సబ్స్టేషన్లలో రాసుకునే దివాలాకోరు పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అని అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉచిత కరెంటును అవినీతికి వినియోగించుకొని ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతుంది అనేది ఆలోచన చేయాలి. అందుకే మొదటగా నా సవాల్ కేటీఆర్కు, రైతు వేదికలలో చర్చ జరగాలని నువ్వు ఏదైతే పిలిపించినవో ఒక రైతు బిడ్డగా నువ్వు చెప్పు, సిరిసిల్లలో రైతు వేదిక దగ్గరికి రావాలనా, సిద్దిపేటలో చింతమడకలో మీ నాయన పుట్టిన ఊర్లో రైతు వేదిక దగ్గరికి రావాలనా, గజ్వేల్లో మీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో రైతు వేదిక దగ్గరికి మేము చర్చకు రావాలా, ఎక్కడికి రావాలనో కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పాలి. లేదంటే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి సొంత శాసనసభ నియోజకవర్గం తుంగతుర్తిలో నాగారం గ్రామంలో ఉండే రైతు వేదిక దగ్గరికి రావాలనా? మీరు సవాలు విసిరించరు, మీరు చర్చ పెట్టమన్నారు. చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమైన వాళ్ళందరం రైతులుగా వ్యవసాయం చేసే మేమందరం ఆ రైతు వేదిక దగ్గరికి చర్చకు వద్దాం. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తలేరని మేమంటున్నాం, ఇస్తున్నారని మీరు అంటున్నారు, మేము ఆధారాలు తీసుకొని వస్తాం, మీరు రాండి చర్చిద్దాం అనేది నా మొదటి సవాలు, మొదటి అంశం. ఇక రెండవది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యుత్తు కోతల నుంచి, కాలిపోతున్న మోటార్ల నుంచి, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల నుంచి ఈ ప్రాంత రైతులను కాపాడుతాను, నేను దేవదూతను, దేవుడు నన్ను దైవాంశ సంభూతుడిగా తయారు చేసి ఈ భూలోకం మీదకి పంపించండు, ఈ రైతులు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్ళల్లో ఉన్నారు, వీటిని తూడవడానికి, రైతుల కష్టాలను తీర్చడానికి నేను వచ్చినాను శాసనసభలో చంద్రశేఖరరావు గారు గొప్పలు చెప్పుకొని. బయట అగ్వకు విద్యుత్తు అమ్మకానికి ఉన్న కేంద్ర ప్రభుత్వం అగ్వకు నీకు విద్యుత్ అమ్ముతా అని పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి గారు చెప్పిన ఆ అంశాన్ని పక్కన పెట్టి నూతన విద్యుత్తు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తా అని చెప్పి అక్కడ చెప్పాడు. ఆ రోజు చర్చలో కూడా జానారెడ్డి గారు, నువ్వు ఒకవేళ 3 ఏళ్ళలో ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే నీకు పాలాభిషేకం చేపిస్తా అని చెప్పాడు. ఆయన దాన్ని ఎక్కడనో తిప్పి పెట్టి జానారెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినా అది కాకుండా వీళ్ళకి కావాల్సిందే వీరు మాట్లాడుతారు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ వద్దన్నా, అవసరం లేకున్నా ఈ దేశంలో 400,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చి ప్రైవేట్లో ప్రభుత్వంలో అవసరానికి మించిన విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దేశానికి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.